రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు నిర్వహించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లా గాజువాకలో గల వై జంక్షన్ నుండి రాయలకూడలి మీదుగా జీవీఎంసీ కార్యాలయం వరకు రోడ్ల అద్వానంపై గాజువాక బీజేపీ కన్వీనర్ కారణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిరసనలతో పాటు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయన్నారు. గాజువాకలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని పట్టించుకునే అధికారులు కరువయ్యాయని అన్నారు. తక్షణమే రోడ్ల మరమ్మతులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, శంకర్రావు, బాట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఈ రోడ్లన్నీ గతకలమై అయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, దీనిపైన ఆయా నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో బీజేపీ నాయకులంతా కలిసి ధర్నా నిర్వహించమని మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గం 100 ఫీట్ రోడ్లో గల మన జగ్గు జంక్షన్లో అక్కడ రోడ్లన్నీ మొన్న కురిసిన వర్షాలకు గతకలమయమయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కాబట్టి జీవీఎంసీ అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మరి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ రోడ్లన్నీ మరి మరమ్మతులు చేయాలి. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రాత్రిపూట ఈ గతకల్లో తెలియని వాళ్ళు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా నీరు అలాగనే ఉంది. ఆ నీటిని వెంటనే తొలగించాలి. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేమంతా గాజువాక నాయకులు బాట శ్రీనివాస్ గారు, మా కార్పొరేట్ అభ్యర్థులు సిరిసిల్ల నోకరాజు గారు, దాడి నోకరాజు గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మన గోల్ శంకర్రావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, డాక్టర్ గొర్రెల సత్యనారాయణ గారు, డాక్టర్ శేషప్రసాద్ గారు, మహిళా మోర్చా తరపు నుంచి వరుల ఎల్తచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి దీని మీద వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో